హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కాప్రా సర్కిల్లో నేను ఉన్నాను. కాప్రా సర్కిల్లో ప్రధానమైనటువంటి డివిజన్లు ఉన్నాయి. కాప్రా సర్కిల్లోనే చెర్లపల్లి వస్తుంది. చెర్లపల్లిలో కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసి మేయర్గా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఇతర కార్పొరేటర్ల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు? ప్రజలకు కావాల్సింది కార్పొరేటర్ ఇచ్చారా? వాళ్ళ సమస్యలేంది? డివిజన్లు పర్యటిద్దాం, ప్రజలతో మాట్లాడదాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, కార్పొరేటర్ పనితీరు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాప్రా డివిజన్లోని సాయిబాబా నగర్లో నేనున్నాను. ఇక్కడ రోడ్లు చూస్తే ఇది హైదరాబాదా లేదంటే ఏదో ఊరా అనేటువంటి డౌట్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఆ రోడ్లు చూడవచ్చు. వాళ్ళందరూ కూడా రోడ్లు ఇట్లా ఉన్నాయి ఏందని అడిగితే, ఈ రోడ్లే మహాభాగ్యం, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ మాత్రమన్నా ఉన్నాయి అనేటువంటి మాటను ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనం ప్రధానంగా ఇంకో అంశం క్లియర్గా గమనించవచ్చు. ఎటు చూసినా కానీ, ఏ ఇంటి ముందు చూసినా కానీ మనకి డ్రమ్ములు కనిపిస్తున్నాయి. ఆ డ్రమ్ములు ఎందుకు ఇన్నిగానం డ్రమ్ములు ఎందుకు బయట పెట్టుతున్నారు? ఇక్కడ ఇబ్బంది లేనిది, ఇక్కడ మహిళలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా ఇక్కడ డ్రమ్ములు ఇన్నిగానం ఉన్నాయి, రోడ్లు ఇట్లున్నాయి? ఇవి ఎట్లున్నాయి అంటే ఇంకా రాలే, వస్తుంది అంటారు. ఇంతవరకు అయితే రాలే, ట్యాంకర్ వస్తుంది. నల్లలు అయితే అందరికీ రాలేదు, నలుగురికే వచ్చింది. గల్లీలో అప్లికేషన్ పెట్టినా కూడా ఇంతవరకు అయితే వస్తలేదు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అంటారు, కానీ వస్తలేదు. ట్యాంకర్ నీళ్ళు మంచి నీళ్ళు వాడకుండా, ఉప్పు నీళ్ళు అయితే ఇక్కడ ఒకటే ట్యాంక్ ఉంది మాకు. ఆడ సాయంత్రం వస్తే ఒక గంట ఇప్పుతుంది, ఆమె పట్ట వేసుకుంటాం సపడి. ఆడ బోర్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కేసీఆర్ కూడా చెప్పారు, మీరు టీవీలలో కూడా చూసి ఉండొచ్చు, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చినామని చెప్తున్నారు. మీ ఇంటికి రాలేదా? సరే, ఇంటికి నల్లా వచ్చినా కానీ మరి ఇంటి బయట గిన్నె డ్రమ్ములు పెట్టుకోవాల్సిన రీజన్ ఏంది? ఇప్పుడు మాకైతే నల్ల వచ్చింది, మిగతా వాళ్ళకైతే మంచి నీళ్ళు కావాలి కదా, వాళ్ళకి కూడా కావాలి. మరి ట్యాంకర్ నీళ్ళు వస్తాయి తాగడానికి, అందు గురించి వాళ్ళ గురించి అని ట్యాంకర్ వస్తుంది, డ్రమ్ములు పెట్టారు. ఇంకో పక్కన గల్లీ వాళ్ళతో మాట్లాడితే ఈ రోడ్లే మహాభాగ్యం అంటారు. చాలా ఇంత ముందు ఇంకా దారుణం ఉండే, ఇప్పుడే జర మంచిగా ఉంది. ఇంకా మేము ఇంకా మట్టి వేసుకొని అది చేసుకొని ఇది చేసుకున్నాం. అగో చూడండి, రోజు దోమలతోటి బాధ, చెత్తతోటి వాసన, చెత్త వాసన. ఎవరు చెప్పినా పంచాయతీ పెట్టుకుంటారు, మేమే వేయలేదు, మేమే వేయలేదు. ఏం చేయాలి? మున్సిపాలిటీ కూడా సరిగ్గా రాదు. ఇటు ఎట్లుంది ఏరియా, ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఏం డెవలప్మెంట్, జాగ్రత్తగానే ఉన్నారు. ఈ ఎలక్షన్ వచ్చిందని మట్టి వేసిండు ఇక్కడ, అది కూడా లేకపోయి మొత్తం మెమ్మరీ లెక్క ఉండే మొత్తం ఈ నుంచి ఆడాక. ఆ పైసలు కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి వేయలేదు. బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిండు, మా సొంటకి ఒక్క పైస రాలి. మరి ఇట్లా అవుతుంది, మరి ఏమో ఏ ఇల్లు ఎట్లా చేస్తుండో, ఏమో ఏ ఇల్లు ఏమో అది కూడా ఎట్లా. హైదరాబాద్ శివారు ప్రాంతం అంటే హైదరాబాద్కి ఆనుకొని ఉంది, హైదరాబాద్కి దూరంగా ఉందని చెప్తున్నారు. 1 కిలోమీటర్ ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అభివృద్ధికి మాత్రం కూడా అంతే దూరంగా ఉంది. హైదరాబాద్కి ఎంత దూరంలో ఉందో అభివృద్ధికి కూడా అంతే దూరంలో మనకు క్లియర్గా ఇక్కడ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కానీ చెత్త, రోడ్లు, వాటర్ సమస్య, దోమల సమస్య, ఇలా అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మరొక అతను ఆయనతో మాట్లాడదాం. అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఉన్న ఈ రోడ్లు, డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలతో పాటు ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి? మీ కార్పొరేటర్ గడిచిన 5 సంవత్సరాల్లో ఎట్లా పనిచేశారు? ఏం పని చేయలేనా? వచ్చిన కాడ వస్తాడు, ఆడ స్కూల్ దగ్గర వస్తాడు, ఇది ఎక్కువ పబ్లిక్ ఏడ ఉంటుంది అక్కడే వస్తాడు ఆయన. కొన్ని జాగా రోడ్ ఏమో శాంక్షన్ అయింది చెప్తారు, కొన్ని జాగా ఇక్కడ కాలేదు ఇంకా టైం పడుతుంది అంటారు. ఇక కొంతమందికి ఏమో కనెక్షన్ కూడా ఇప్పటివరకు రాలే. చాలా మందికి ఇబ్బంది అవుతుంది, ప్రతిదానికి ఇలా చెత్త వాసన వస్తుంది. మళ్ళీ దానికి ఎవరైనా చూడాలి, అది కూడా లేదు. ఒట్టి ఇప్పుడు వచ్చారు, ఎప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అని, నేను రోజు తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి పోయినాక మళ్ళీ ఎలక్షన్కి వస్తారు వాళ్ళు. మాకు ఓటేయండి ఓటేయండి, ఎవరికైనా ఓటేయాలన్నా. ఇప్పుడు ఈడ మొత్తం హై ఉందని చెప్తారు, కానీ ఆ వాటర్ మొత్తం బైనా బస్తీ నుంచి ఈ వాటర్ గల్లీ మొత్తం కొడుతుంది. ఇక్కడ వరకు వస్తుంది వాటర్ మొత్తం, ఈ లెవెల్ దాకా వచ్చింది మన అన్ని. ఆ డౌన్లోనే ఇల్లు మొత్తం, ఆడ పార్క్ కట్టిరు, పార్క్లో మొత్తం స్విమ్మింగ్ పూల్ లాగా తయారైపోయింది. ఎవరికైనా చెప్పాలి, చెప్పండి మీరు. ఇప్పుడు మీరు ఇన్ని సమస్యలు చెప్పుకుంటున్నారు కదా, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తారు, ఏం అడుగుతున్నారు మీరు వాళ్ళని? ఏమంటే ఎవరైనా గెలవండి భయ్, కానీ పబ్లిక్కి మాత్రం సేవ చేయాలి మీరు. ఏ
20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మాకు 20 సంవత్సరాల నుంచి అయినా నీళ్ళ కష్టం అయితే ఇంకా తీరలేదు. మాకు ఇంతవరకు కలెక్షన్లు ఇవ్వలేదు, ఇక్కడ కలెక్షన్లు ఇవ్వలేదు ఒకటి. మళ్ళీ మాకు ఏమైనా ఉన్నాగిన సమస్యలు అంటే రాజకీయ నాయకులు ఎవరు సరిగా రారు తొందరగా అయితే అవకాశానికి. ఎప్పుడైనా మేము ప్రతి ఒక్కదానికి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తాము. మేము ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి, మాకు సంఘాల ద్వారా చేయించుకుంటాం పనులు, కానీ నీళ్ళ సమస్య అయితే ఇంతవరకు తీరనే తీరలే. ఒకసారి టీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది ఒక అప్పుడు ఎలక్షన్లు అప్పుడు అప్పడాడు అంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు అప్పడాడు ఆయన. మధ్యలో ఎన్నడూ రాలేదు ఇక్కడికి, అది నీళ్ళ సమస్యకు రాలే. ఒక మాకు ఏమైనా బస్సులో ఉన్న కష్టాలు ఉంటే రాలేదు, దేనికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లకు వచ్చి తిరుగుతున్నాడు. పెద్దమ్మ రామతో మాట్లాడదాం. ఏం పెద్దమ్మ, ఏం పేరు నీ పేరు? పేరు కోమలత. ఏడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ కాపురాల? 20 ఏళ్ళ క్రితం కాపురా ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, డెవలప్మెంట్ ఏమైనా అయిందా? ఇంకా నల్లలు రాలే. ఇప్పుడు నీళ్ళు అయితే 4 రోజులకు ఒక నాడు ఇస్తుండు, సరిపోతలేవు నీళ్లు మాకు. మేము కిరాయికే ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు, ఇయ్యలేదు ఇంతవరకు అయితే. మా అందరికీ ట్యాంకర్లు వచ్చి పోసిపోతాయి మాకు ఇక్కడ. నల్ల కనెక్షన్ కొందరికి వచ్చింది అంటే 60-70 గజాలు ఉన్న వాళ్ళకు ఫ్రీ కనెక్షన్ ఇస్తుర్రంట. మాకు 100 గజాలు ఉన్న వాళ్ళకి ఫ్రీ కనెక్షన్ లేదు అనేసి అంటే డీడీ కట్టుకోవాలంటే మేము ఆగిపోయినాం, ఇంకా కనెక్షన్ రాలేదు మాకు. ఇక్కడ పెద్ద వాటర్ సమస్యనే ఎక్కువ, మళ్ళీ ఇక్కడ పట్టించుకోరు ఎక్కువ. ఇది బార్డర్ అయ్యేసరికి మాకు సాయినగర్, అక్కడ ఇంద్రనగర్ రోడ్డు బయటకి, ఇది సాయిబాబా నగర్ అయితే వీళ్ళు పట్టించుకోరు. అటు వాళ్ళ వాళ్ళ సైడ్ పోతే మాది లేదు కాదు, కానీ అట్లా ఆ కాలనీ వాళ్ళు అంటారు మీరు ఇది సాయినగర్ వాళ్ళు అనేసి. మేము ఇక్కడ ఉండబట్టి ఇప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ అవతల గల్లీలో ఉండేది, ఓన్ హౌస్ లేకుండా అప్పుడు రెంటెడ్ ఉండే, ఇప్పుడు ఓన్ హౌస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి అయితే 5 ఇయర్స్ అవుతుంది ఇంటికి వచ్చి. ఈ ఇంటికి వచ్చిన కానీ ఫస్ట్ టైం ఈ రోడ్డు ఒకటి వచ్చింది నేను వచ్చిన కానుండి. తర్వాత నల్ల కలెక్షన్లు అన్నారు, ఆ నల్ల కలెక్షన్లకు అడుగు కూడా వేయడం, తిరిగినాము. ఆ పట్టాలు ఇచ్చిళ్ళు, ఆ పట్టాల మీద ఒకటి చక్కగా లేదు, ఒకటి చక్కగా ఉంది. ఇప్పుడు భర్త పేరు ఉంటే భార్య పేరు లేదు, భార్య పేరు ఉంటే భర్త పేరు లేదు ఆ పట్టాల మీద, ఏది కరెక్ట్గా లేదు. ఇప్పుడు మీ నల్ల కలెక్షన్ పెట్టుకోవాలంటే కూడా నన్ను ఏమంటున్నారో పట్టం మీద పేరు చేయించుకొని రండి అని చెప్పేసి అంటున్నారు. మేము ఎన్ని తిరిగినా అది పట్టం మీద పేరు చేంజ్ అయితలేదు. మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఏరియాలో అయితే. చెత్తది ఒకటి ఉంది, చెత్త బండి అయినా వస్తుండే ఆయన 100 రూపాయలు ఇస్తేనే వేసుకపోతాడట, లేకపోతే వేసుకపోడట. ఇక కొంతమంది పైసలు లేని వాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు, ఆ గోడ వెనకాల పడేస్తారు. దాని వల్ల వాసన ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది. రోజు సాయంత్రం వచ్చి ఒక గంట సేపు కూర్చొని పోండి, మీరు కూర్చోలేరు, అంత వాసన వస్తుంది మాకు, భరించలేకపోతున్నాం మేము ఆ వాసన. మా ఏరియా మంచిగా కావాలి మాకు, ఆ డంపింగ్ వాడు స్మెల్లు, దోమలు, మాకు వాటర్ కలెక్షన్ అన్ని, మాకు పింఛన్లు కూడా తొందరగా కావాలి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మా హస్బెండ్ చనిపోయారు, మొన్న వర్ధ సాయం కూడా రాలేదు మాకు, 10,000 కూడా రాలేదు సార్, ఏం రాలేదు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలు, ఇంకా పింఛన్ కూడా ఇప్పుడు అప్లై చేసుకుని లేదన్నారు. ఏందమ్మా నీ పేరు, ఏం పేరు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? నేను 30 సంవత్సరాల కింద. ఇంద్రానగర్ ఎట్లుంది ఇప్పుడు? ఎట్లుంది అప్పుడు అంటే మేము గోడవతల ఉన్నాం సార్, గోడవతల డెవలప్మెంట్ కనబడుతుందా నీ ఏరియాలో? ఇక్కడ ఎంతో చారణ మందం అంతే, ఎక్కువ అయితే ఏం లేదు. నీళ్లకు దానికి బాగా ఇబ్బంది అవుతుంది, జర నల్లలు కలాసం లేదు. ఇక ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అల్లు ఉంటాయి ఇల్లు ఉంటాయి అని అంటారు, కానీ ఎవరేం పని చేసేది ఏం లేదు. నల్ల కనెక్షన్ ఇస్తా ఉన్నారు కేసీఆర్, ఏడిచ్చిండు, ఏం వేయలేదు. జిహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉంటే అందులో మొదటిది కాపురా, కానీ పేరుకు మాత్రమే నంబర్1 డివిజన్, కానీ అభివృద్ధిలో లాస్ట్ అని చెప్పుకోవచ్చు. తాగడానికి మంచినీళ్ళు కూడా ఇక్కడి రావు, వస్తే 4 రోజులకు ఒకసారి వస్తాయి. ట్యాంకర్లు వచ్చి డ్రమ్ములో నీళ్లు నింపితే వాళ్ళు తాగి అవే వాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో కాపురా డివిజన్లో నివసిస్తున్నటువంటి ప్రజలు బ్రతుకుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి మా కార్పొరేటర్ని మేము చూడలేదు అనేటువంటి మాటను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ రాబోతున్నాయి, అందరూ ఓట్లు అడుగుతున్నారు. ఖచ్చితంగా మాకు బాగుపడేటువంటి అభ్యర్థి, మమ్మల్ని బాగు చేసేటువంటి అభ్యర్థి, మా సమస్యలను పట్టించుకునేటువంటి అభ్యర్థికే మేము ఓటు వేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అయినా కాపురా ఏమన్నా డెవలప్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఇది కాపురాలో ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ. వీడిని శ్రీకాంత్తో శ్రవణ్, V6 న్యూస్.